హాయ్ గైజ్, ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి సంబంధించి 10th క్లాస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో ఫస్ట్ లెసన్ అయినటువంటి ఎ లెటర్ టు గాడ్ అనే లెసన్ లో డైరీ ఎంట్రీ అనే డిస్కోర్స్ ప్రాక్టీస్ చేద్దాం. పబ్లిక్ ఎగ్జామ్ లో క్వశ్చన్ నెంబర్ 35B లో డైరీ ఎంట్రీ గాని డిస్క్రిప్షన్ గాని ఇవ్వబడుతుంది. దిస్ ఈస్ ద గివెన్ క్వశ్చన్. Imagine you are the postmaster John. You are surprised by Lencho's faith in God. You decided to help Lencho by collecting funds. Write a diary entry describing your feelings. లెసన్ లో నువ్వు పోస్ట్ మాస్టర్ జాన్ అనుకుంటే లెంచోకి దేవుని మీద ఉన్న నమ్మకానికి నువ్వు ఆశ్చర్యపోయావు. ఫండ్స్ కలెక్ట్ చేసి లెంచోకి హెల్ప్ చేయాలని నువ్వు డిసైడ్ అయ్యావు. నౌ వి ట్రై అ సింపుల్ ఆన్సర్. డైరీ ఎంట్రీని డేట్ డే టైమ్ తో స్టార్ట్ చేస్తాము. ఇది టాప్ లెఫ్ట్ కార్నర్ లో రాస్తాము. ఇది ఫస్ట్ పార్ట్ అవుతుంది. ఇక నెక్స్ట్ పార్ట్ లో మనం డియర్ డైరీ అని రాస్తాము. ఇక నెక్స్ట్ పార్ట్ ని మనం 3 పారాగ్రాఫ్స్ గా రాస్తాము. ఇందులో ఫస్ట్ పారాగ్రాఫ్ ఇంట్రడక్షన్ లాంటిది. దీనిని ఇలా రాస్తాము. టుడే ఈజ్ అ సర్ప్రైజింగ్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు నా జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన రోజు. ఫార్మర్ లెంచో రోట్ అ లెటర్ టు గాడ్ ఆస్కింగ్ ఫర్ మనీ. ఎందుకంటే ఫార్మర్ లెంచో మనీ కోసం ఏకంగా దేవునికే లెటర్ రాశాడు. సెకండ్ పారాగ్రాఫ్, దిస్ ఈజ్ ద మెయిన్ పారాగ్రాఫ్. దీనిని మనం ఇలా రాయవచ్చు. ఐ ఆమ్ సర్ప్రైజ్డ్ బై లెంచోస్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని పైన లెంచోకి ఉన్న నమ్మకాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. హీ బిలీవ్డ్ దట్ గాడ్ వుడ్ హెల్ప్ హిమ్ ఇన్ హిస్ టైమ్ ఆఫ్ నీడ్. తనకి ఆపదలో దేవుడు సహాయం చేస్తాడని అతను నమ్ముతున్నాడు. దట్ ఈజ్ అడ్మైరబుల్. అది అభినందనీయమైనది. హిజ్ ఫెయిత్ ఇన్ గాడ్ షుడ్ నాట్ బి షేకెన్. దేవుని మీద అతనికున్న నమ్మకం వమ్ము కాకూడదు. సో ఐ డిసైడెడ్ టు హెల్ప్ హిమ్. అందుకే నేను అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను. ఇక థర్డ్ పారాగ్రాఫ్ కన్క్లూజన్ లాంటిది. ఐ డిసైడెడ్ టు హెల్ప్ లెంచో బై కలెక్టింగ్ ఫండ్స్ ఫ్రమ్ మై కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్. నేను నా కొలీగ్స్ మరియు ఫ్రెండ్స్ నుండి ఫండ్స్ కలెక్ట్ చేసి లెంచోకి హెల్ప్ చేయాలని డిసైడ్ అయ్యాను. దెన్ హిజ్ ఫెయిత్ ఇన్ గాడ్ వుడ్ నాట్ బి షేకెన్. అప్పుడు దేవుని మీద అతని నమ్మకం వమ్ము కాకుండా ఉంటుంది. ఇక చివరిగా నేమ్ రాస్తాము. ఈ క్వశ్చన్ లో నీ పేరు జాన్ కాబట్టి జాన్ అని రాస్తాము. అంటే నేమ్ అనేది మనము లెఫ్ట్ సైడ్ లో రాస్తే సరిపోతుంది. లైక్ దిస్ వి రైట్ అ డైరీ ఎంట్రీ ఇన్ ఎ సింపుల్ వే.